ఇండియాలోనే మొదటిగా కరక్కాయ ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనవ్ కలంకారి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తన పర్యటనలు రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో ఉన్న తన తమ్ముడి పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ ను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. రామ్మూర్తికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో నాటకాలపై ఉన్న ఆసక్తితో స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్గా పనిచేశారు. అనంతరం చంద్రబాబుకు రాజకీయాల్లో అండగా ఉండేవారు. 1992లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అకస్మాత్తుగా ఆయన చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు తమ్ముడితో తీయించుకున్న పాత చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. నా తమ్ముడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికీ తెలియచేస్తున్నానని చెప్పారు. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడని తెలిపారు. అలాగే మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని విచారం వ్యక్తం చేశారు. ఇక ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్ లో రాసుకొచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.